సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆత్మస్వరూప బంధుగణ. మనము మానసం తప అనే దాన్ని చూస్తూ ఉన్నాము. శ్లోకం అందాము, మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. జనరల్గా సమాజంలో జనులు కొంత స్థూల దృష్టి కలిగి ఉన్న కారణంగా, తర్వాత వివిధ రకాలైన మహాత్ములు చేసేటువంటి ప్రచారాల కారణంగా కూడా స్థూలమైన అంటే శారీరకమైన తపస్సు, వాచికమైన తపస్సు వీటికి ప్రాధాన్యం ఇస్తారు. ఫస్ట్ ప్రయారిటీ శారీరక తపస్సుకి ఇస్తారు, సెకండ్ వాచికము, థర్డ్ ఇఫెట్ ఆల్ వస్తే గిస్తే మానసం దగ్గరికి వస్తారు. జనరల్గా రారు, అక్కడే ఉంటారు. ఎందుకని అంటే అది ఆ దోషం ఎవరిదో అనే అభిప్రాయం కాదు. మనస్సు అనేది నేను బహుశా చెప్పినట్టున్నాను ఈ 9 రోజుల్లో, మనస్సు రెండింటి మీద ఏకాగ్రం కాదు. అయితే స్థూలమైన దాని మీద ఏకాగ్రం అవుతుంది, సూక్ష్మాన్ని మీరు నిరాదరణ చేసే అవకాశం ఉంటుంది. లేదా మనస్సు సూక్ష్మం మీద ఫోకస్ అయితే స్థూలాన్ని మీరు అధిగమిస్తారు, స్థూలాన్ని నిరసించరు. స్థూలం దాని స్థానంలో అది ఉంటుంది, కానీ దాన్ని పట్టుకుని మాత్రం వేలాడరు. ఇది మనస్సు యొక్క లక్షణం. సాధారణంగా స్థూల బుద్ధి గలవాడు సూక్ష్మాన్ని తెలుసుకోవటానికి చాలా ఇబ్బంది పడతాడు. తెలుసుకోడు, తెలుసుకోలేడు, తెలుసుకోడు, కాబట్టి తను తెలుసుకోనిది ఇంక లేదు, లేని కిందే లెక్క. ఆ స్థూలాన్నే పట్టుకుని ఉండిపోతాడు. సూక్ష్మంలో తత్వాన్ని తెలుసుకున్నవాడు అలా స్థూలాన్ని పట్టుకుని వేలాడుతూ దాన్నే సాగదీస్తూ చేయలేడు. ఎందుకంటే మనస్సు సూక్ష్మానికి అలవాటు పడితే ఇంకా స్థూలం మీద కొంత శ్రద్ధ తగ్గుతుంది, విచ్ ఈస్ వెరీ న్యాచురల్ అండ్ వెరీ డిజైరబుల్ ఆల్సో. ఎప్పటికీ ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడికక్కడ అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోకూడదు. చరైవేతి చరైవేతి అని మంత్రం, వేద మంత్రం, ముందుకు వెళ్తూ ఉండాలి. స్థూలంతో ప్రారంభిస్తాం, అలా స్థూలం దగ్గరే ఉండిపోకూడదు. ఉదాహరణకి స్వామి వివేకానంద చాలా బ్లంట్గా చెప్పాడు ఏమనంటే, ఒక విగ్రహం పెట్టుకుని దేవుణ్ణి ఆరాధించటం అనేది వెరీ ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని ఆయన ఓన్ వర్డ్స్. ఆధ్యాత్మిక మార్గంలో అది ఫస్ట్ స్టెప్ మాత్రమే. అక్కడే కూర్చుండిపోయి ఇంకా నేను ఇక్కడి నుంచి కథలు నువ్వేం చేస్తావో చూసుకో అనే లెవెల్లో ఉండకూడదు, ముందుకు వెళ్తూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎనీవే, కాబట్టి శారీరక తపస్సు చేయాలి. ఆ సందర్భంలో శారీరక తపస్సు చేయాలి. చలేస్తోంది అనుకోండి, ఊరికే గగ్గోలు పెట్టకుండా కొంచెం సహించేస్తే అయిపోయాయి, అది శారీరక తపస్సు. అదే ఇంకా అక్కడితో సరే అనుకోకూడదు. అలాగే వాచిక తపస్సు. వాచిక తపస్సు అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే పారాయణలు చేయడం అనుకుంటారు. పారాయణలు చేయడం వాచిక కర్మ అవుతుంది తప్ప వాచిక తపస్సు అవ్వదు. వాచిక తపస్సు అంటే ఏమిటో మనం చూసాం, రెండే ఉన్నాయి వాచిక తపస్సు. సో 4 క్వాలిఫికేషన్స్ కలిగిన వాక్కును పలుకుట, స్వాధ్యాయ అభ్యసనము, రెండే వాచిక తపస్సు అంటే చూసి ఉన్నాము. మానసం తపః, మనస్సు ప్రసన్నముగా నుండుట, ఇది మొట్టమొదటి పాయింట్. ఈ సందర్భంగా నేను మీకు ధ్యానం చేసిన ధ్యానం క్లాసులు కూడా అటెండ్ అయ్యారు కాబట్టి మీకు ఒకటి నేను మనవి చేస్తాను. ఈశ్వరుణ్ణి ఆరాధించే సాధనలన్నింటిలో కూడా మనస్సు ప్రసన్నంగా నిర్మలంగా నిశ్చలంగా ఉండడం అన్నీ ఒకటే. ప్రసన్నంగా ఉందన్నా, నిర్మలంగా ఉందన్నా, నిశ్చలంగా ఉందన్నా ఒకటే, అదంతా ఒకటే మాటది. సో అలా మనస్సు అలా ఉండడము అంటే అర్థం ఇన్నర్ సైలెన్స్, లోపల సైలెన్స్గా ఉండిపోవడము అంటే నిద్రపోవడం కాదండి. లోపల సైలెన్స్గా ఉండమన్నారు కదా అని మీరు మాల ఒళ్ళో వేసుకుని నిద్రపోతే అది ఇన్నర్ సైలెన్స్ అవదు సుమా. అది ఆ సంగతి కూడా నేను ధ్యానంలో మనవి చేశాను.
ఆ విధంగా అలర్ట్గా ఉంటో సైలెంట్గా ఉండడం ఏదైతే కలదో ఇది ఆధ్యాత్మిక సాధనలన్నింటిలోకి ఉత్తమోత్తమమైన సాధనము. చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా పూజో యజ్ఞమో యాగమో చేస్తే పుణ్యం, కానీ ఇలా సైలెంట్గా ఉంటే పుణ్యం ఏమిటని అనుకుంటారు. అలా ఎందుకు అనుకుంటారంటే పాపం తెలియకల్లా అనుకుంటారు. కాబట్టి ఉత్తమోత్తమమైన సాధన మనస్సు సైలెంట్గా ఉండడం. ఆ విధంగా తెలుసుకుని సైలెంట్గా ఉన్నట్లయితే సాధన రూపంగా దానిని మించిన సాధన ఇంకొకటి లేదు. మీరు అది మానేసి ఇంకోటి చేయనక్కర్లా. వాస్తవానికి ఇంకో దాన్ని పక్కన పెట్టి ఇది చేసినా కూడా పర్వాలేదు, మంచిది. పర్వాలేదు కాదు, మంచిది. కాబట్టి శారీ మానసం తపః మనఃప్రసాదః అంతే కదా. కాబట్టి నేను ఇవాళ పొద్దున్న చుప్ సాధన చెప్పా, దాని పేరే చుప్ సాధన. ధ్యానంలో అది ఇదే మనఃప్రసాదః. నిన్న చెప్పిన క్లాసుకి తగ్గట్టుగా ధ్యానము, ధ్యానానికి తగ్గట్టుగా క్లాసు, ఆ విధంగా ఇంటిగ్రేట్ చేయటం అన్నది అదో పద్ధతి. సో అంచేతనే మీకు ఇంకోసారి గుర్తు చేశాను, ఆ చుప్ సాధన యొక్క తత్వాన్ని మీరు తెలుసుకుని దాంట్లో నిలిచి ఉన్నట్లయితే అది మనఃప్రసాదః అనే మానస తపస్సు కేటగిరీలో పడుతుంది. అది చాలా ఉత్తమోత్తమమైన ఆధ్యాత్మిక సాధన. అయితే ఈ ప్రసన్నత గురించి చెప్తో, ప్రసన్నతని నేను రెండు మూడు రకాలుగా వ్యాఖ్యానం చేశాను. ఒకటి వాసనారహిత స్థితి, మనస్సులో వాసనలు ఉండుటయే, ఇంద్రియ వాసనలు ఉండుటయే మనస్సు యొక్క అలజడికి అలజడి. ఆ వాసనలను విడిచిపెట్టుటయే ప్రసన్నత. అది ఒక దృష్టికోణం, ఓ విధంగా మనం ప్రసన్నతను అర్థం చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇదంతా నేను చూశాను, ఊరికే మీకు గుర్తు చేస్తున్నాను. రెండవది మనస్సు యొక్క ప్రసన్నత రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏమిటంటే మానసిక పరాధీనత లేకుండుట. ఎప్పుడైతే మీకు మానసికంగా మీరు డిపెండ్ అయి ఉంటారో, సైకలాజికల్గా మీరు డిపెండ్ అయి ఉంటారనుకోండి, అదే మీకు అలజడిని కలిగించేస్తుంది. ఉదాహరణకి మీరు ఓ వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారనుకోండి, లెటస్సే ఓ మనిషి కోసం ఎదురు చూస్తున్నారు, ఆ మనిషి కనపడితే మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ మనిషి కనబడనంత వరకు మీరు ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే మానసిక పరాధీనత అని అంటారు. అలా కాకుండా ఆ మనిషి కనపడితే సంతోషం, కనపడకపోయినా మీరు ప్రశాంతంగానే ఉంటారు, ఎక్సైట్ అయిపోరు, అలజడి అయిపోరు, ప్రశాంతంగానే ఉంటారు. దాన్ని మానసిక పరాధీనత లేకుండుట అంటే అలా ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ మానసిక పరాధీనత లేకుండుట చాలా అవసరం. మనం వస్తువుల మీద, వ్యక్తుల మీద, పరిస్థితులు ఘటనల మీద మానసికంగా డిపెండ్ అయినట్లయితే మనస్సు తప్పనిసరిగా ఆందోళనతో నిండిపోతుంది. ఈ సత్యాన్ని గుర్తించి క్రమంగా మానసిక పరాధీనత నుండి సెపరేట్ అగుట, దాన్ని విడిచిపెట్టగలుగుట, తద్వారా మనస్సులో చక్కని ప్రసన్నత నిర్మాణం అవుతుంది. దానిని అదొక చూసి ఉన్నాము. ఇంకొక ప్రసన్నత గురించి చెప్తూ నేనేమన్నానంటే కామక్రోధ లోభమోహాది అరిషడ్వర్గము, ఈ అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, అంటే నెగిటివ్ ఇమోషన్స్. మనుషులు ఎలా ఉంటారంటే చాలా రాంగ్ అండ్ నెగిటివ్ ఇమోషన్స్ పెట్టు కూర్చుంటారు. ఎవడి మీదో ద్వేషం పెట్టుకుని అలా ద్వేషాన్నే భావన చేసుకుంటూ కూర్చుంటారు. అలాగే కోరికలు పెట్టుకుని ఏవో ఈ కోరిక ఆ కోరిక ఆ కోరిక ఈ కోరిక పెట్టుకుని అలా అలజడి అయిపోతూ ఉంటారు, ఆందోళన పడిపోతూ ఉంటారు. కోరిక సిద్ధించి కోరిక అయితే ఏదో కొద్దిసేపట్లో ఆ పని పూర్తవుతుంది. వీడు అంతరిక్షంలో పెట్టుకునే కోరికలు అవి ఎప్పటికీ సిద్ధించేవి కావు ఏమీ కావు, అలా ఆందోళనతో నిండిపోతుంది. తర్వాత కోరిక ఉన్నప్పుడు ఆ కోరికను ఎవడైనా కాదంటే వాడి మీద కోపం వస్తుంది. అలాంటి స్వామిచ్చి నిష్కామంగా పూజ చేయమంటే కూడా కోపం వస్తుంది. ఏమండి అస్తమానం నిష్కామం నిష్కామం అంటాడు, ఏం బతకాలక్కర్లేదా అని విసుక్కుంటాడు. అంటే అలజడారు వాట. సో కాబట్టి ఆ కామక్రోధాది శత్రువులు మనస్సులో ఉన్నంత వరకు మీకు
ప్రసన్నత సిద్ధించదు. వాటిని పక్కన పెట్టగలిగితే అంతా ప్రసన్నతే. ఇవన్నీ మనం చూసి ఉన్నాం. నేను ఊరికే మీకు గుర్తు చేశా. ఈ మనస్సుకి సంబంధించి జాగ్రత్తగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఒకటికి రెండు సార్లు వినడంలో నష్టమేం లేదు. గీతలో అలాగంటే రిపిటేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మంచిది. ఈ ప్రసన్నత గురించి ఇంకొక యాంగిల్ ఏమిటంటే శాంతి. ప్రసన్నత మానే అంటే ప్రసన్నత అంటే శాంతి. శాంతి ఎలా లభిస్తుంది? ఇప్పుడు గదిలో అసలు చోటు లేకుండా ఉందనుకోండి. గదిలో ఏదంటే చోటుకే గది అని పేరు. గదిలో చోటు లేదనుకోండి, ఇప్పుడు ఎలా సంపాదిస్తారు చోటు? మీరు గోడలను కొంచెం ఇటు నెట్టి సంపాదిస్తారా? అది సాధ్యం కాదుగా. మరి ఏం చేస్తారు? ఆ గదిలో ఉన్నటువంటి సామగ్రిని అంతని తీసి బయటపారేస్తారు. అప్పుడు చోటు అది సిద్ధంగానే ఉంటుంది. వాస్తవంలో చోటు ఎప్పుడూ ఉంది గదిలో. అది ఏమైందంటే ఈ సామాను చేత కప్పివేయబడి ఉంది. సరిగ్గా ఈ శాంతి కూడా అలాగే. ఇప్పుడు అబ్బా ఎంత గోలగా ఉందండి, శాంతి లేకుండా పోయింది అన్నారనుకోండి. ఇప్పుడు శాంతి కావాలంటే ఏం చేయాలి? ఆ గోల మానేస్తే అంతా శాంతి. కాబట్టి శాంతిని మీరు కొత్తగా సృష్టించనక్కర్లా. శాంతిని చెడగొట్టేటువంటివి ఏవైతే గలవో వాటిని దూరం పెట్టగలిగితే మిగిలి ఉండేది శాంతియే. వాస్తవంలో శాంతి ఎప్పుడూ ఉంటుంది, కానీ మనం చేసేటువంటి గోల కారణంగా ఆ శాంతి కప్పివేయబడి ఉంటుంది. ఇవి బాహ్యంలో మనం చూసే విషయాలు. మనస్సు కూడా అంతే. మనస్సులో ప్రసన్నత ఉచి శాంతి లేకపోవటకు కారణమేమనగా మనము అశాంతిని క్రియేట్ చేసేస్తూ ఉంటాము. అలా అడ్డు ఆపు లేకుండా అశాంతిని సృష్టించుకోవడం అనేది మనుషుల్లో ఉండే ఒక పెద్ద బలహీనత. ఆ బలహీనతని మీరు అధిగమించగలిగితే మీకు శాంతి లభిస్తుంది. కాబట్టి అశాంతి ఎలా కలుగుతోంది అది గుర్తించి దాని నుంచి బయటపడు. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా కొంత మొత్తం సొమ్ము ఉందనుకోండి, ఓ మూట 1 లక్ష 2 లక్షలు ఉందనుకోండి. దీనికి పోస్ట్ ఆఫీస్లో పెడితే 6% వడ్డీ ఇస్తాడు. ఏవో కొన్ని చిట్ ఫండ్ దాంట్లో పెడితే 24% వడ్డీ ఇస్తాడు. మీరు తీసుకెళ్ళి దాంట్లో పెట్టి ఆ చిట్ ఫండ్లోనో లేకపోతే ఏదో ప్రైవేట్ దాంట్లో పెట్టారనుకోండి. అలా ఎందుకు చేశారు? మీరు లోభం దృష్టితో, లోభం కోసం చేశారు. వీడు 6% వడ్డీ ఇస్తానంటాడు, ఏడాది అయిన తర్వాత ట్యాక్స్ డిడక్ట్ చేస్తానంటాడు. పైగా ఈ 6%లోంచి మళ్ళీ ట్యాక్స్ డిడక్షన్ అంటాడు. వెరాజ్ ఆ ప్రైవేట్ కంపెనీలో పెట్టేస్తే వాడు 24% ఇస్తాడు, ట్యాక్స్ కూడా అడగడు. అంతా గుంభనంగా జరిగిపోతూ ఉంటుంది. బాగుంది కదా అని వీడు లోభానికి గురి అయి దాంట్లో పెడతాడు. పెట్టినప్పటి నుంచి వీడికి బెంగే మిగులుతుంది. ఇంకా వాడి జీవితంలో ఇంకా వాడికి శాంతి లేదు. అయిపోయిందంతే. శాంతే కుదవబెట్టాడని అర్థం. ఇంకా వాడి బ్రతుక్కి శాంతి ఉండదు. అయిపోయింది. కాబట్టి అలా చేయకూడదు. ఒకప్పుడు నేను భగవద్గీత పాఠం చెప్పడానికి వచ్చేవాడిని కాకినాడ. వచ్చినప్పుడు విద్యార్థులు, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాను, అంటే చాలా కాలం క్రితం, ఓ డికేడ్ క్రితం, పాఠం విని విద్యార్థులందరూ చాలా అశాంతంగా ఉన్నారు. ఎవర్రా మీకు ఏమైంది ఇంత అశాంతంగా ఉన్నారు ఏమిటి అని అడిగా. అంటే ఇప్పుడు దృష్టాంతంగా చెప్పదగ్గంత కాలం గడిచింది మధ్యలో, అందుకోసం చెప్తున్నాను నేను. అంటే వాళ్ళు అన్నారు, స్వామీజీ మీరు ఎప్పుడైనా లీఫిన్ అనే మాట విన్నారా అని అడిగారు. లీఫిన్, దాని పేరు LEAFIN, లీఫిన్. అంటే వినలేదు ఏమిటన్నా, అంటే ఫైనాన్స్ కంపెనీ అండి అన్నారు. ఓహోలాగా దాని కారణంగా మీరు అందరూ అశాంతంగా ఉన్నారంటే అవునండి. ఏమైంది అంటే మా డబ్బులన్నీ దాంట్లో పెట్టామండి, అది ఇప్పుడు మూసేశారు. కాకినాడ ఆఫీస్ అయితే మూసేశారు. ఏదైనా అడిగితే హైదరాబాద్ ఆఫీస్ ఇంకా ఫంక్షన్ చేస్తుంది, ఢిల్లీ ఆఫీస్ ఫంక్షన్ చేస్తుందని చెప్తాడు. కాకినాడ ఆఫీస్ అయితే మూసేశారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ వెరిఫై చేస్తారు మీరు, ఢిల్లీ? సో చాలా నిరాశగా దుఃఖంగా ఉండేవారు. ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బులు జీతం రాళ్ళు కూడబెట్టి దాచుకున్నవి. వాళ్ళు పాపం వాళ్ళకి ఆ డబ్బులు రాలేదు, పోయాయి. ఆ డబ్బులన్నింటినీ పోగొట్టుకుని
ఆ అశాంతి నుంచి బయటపడి మళ్ళీ మామూలు మనుషులు అవ్వటానికి ఇంచుమించు ఏడాదో రెండేళ్ళు పట్టింది. అప్పటికి కొంచెం మళ్ళీ కుదుటపడ్డారు. కాబట్టి అశాంతిని మనం లోభం కారణంగా సృష్టించి ఫస్ట్ తెలివితేటలు అతి తెలివితేటలు ఉపయోగించి లోభానికి బానిసయ్యాయి. అంటే వాళ్ళు అలా చేశారన్న అభిప్రాయం కాదు, అసలు మానవుని యొక్క స్వభావం. ఆ పని మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చు. ఆ డబ్బు ఎక్కువ వడ్డీ కోసం అని అక్కడ దాచిపెడితే ఆ క్షణం నుంచి ఇంక మీకు శాంతి అనేది ఉండదు, ఇంక శాంతి లేదు, అయిపోయిందంటే. కాబట్టి ఆ విధంగా అశాంతిని సృష్టించటం మానేయాలి. జనరల్గా మీరు బాహ్యమునందు ఉండే సంపదలు, బంధుత్వాలు, వాటి మీద భరోసా పెట్టుకున్నంత కాలము మీకు అశాంతియే సృష్టింపబడుతుంది తప్ప శాంతి అనేది లభించదు. కాబట్టి ఈ విధంగా అశాంతి ఎలాగ నిర్మాణమవుతోంది తెలుసుకుని ఆ కారణములను పరిశీలించి వాటిని దూరం పెట్టగలిగితే మిగిలి ఉండేది శాంతియే. కాబట్టి ఆ విధంగా మనం మనఃప్రసాదాన్ని నిర్మాణం చేయొచ్చు. ఇప్పుడు ఇంకా ఆ టాపిక్ని క్లోజ్ చేసేసే ముందు జనరల్గా ఒక రీక్యాప్. మనఃప్రసాదమునకు ఉపాయములేమి అని అనుకుని ఒకటి రెండు మూడు అలాగా నేను చెప్తా, గమనించండి. ఒకటి, సాంసారిక వస్తువులపై, చెప్పిందే మళ్ళీ చెప్తున్నా మరోలా అనుకోకండి, సంసారంలో ఉండే వస్తువులపై. వస్తువులంటే ధనధాన్యములు, కనక వస్తు వాహనాదులు, జ్యువెలరీ, డ్రస్సులు, ఇళ్ళు వాకిళ్ళు, రియల్ ఎస్టేటు, ప్రాపర్టీసు, ఇటువంటి సాంసారిక వస్తువులపై అవసరానికి మించిన మేర వాటిని పోగేస్తూ ఉండటము, వాటిని అలా పెంచుకుంటూ పోవటము, వాటిపై రాగద్వేషములను పెంచుకొనుట, ఆ పని కనుక మీరు చేసినట్లయితే శాంతి ఉండదు, ఆ ప్రసాదము ఉండదు. కాబట్టి ఆ పనిని చేయకుండుట, చేసింది ఏదో చేసాము దాని నుంచి కొంచెం బయటపడే ప్రయత్నము చేయుట వైరాగ్యంతో. అలా చేస్తే ప్రసాదము సిద్ధించును. తర్వాత వ్యక్తులపై, పరిస్థితులపై, దేశకాలములపై, దేశముపై మీరు ఆధారపడ్డారనుకోండి, ఆ పర్టికులర్ ప్లేస్ నాకు చాలా ఇష్టము, ఇంకా మిగతా ప్లేసులు నాకు ఇష్టం కాదు అని మీరు పెట్టుకుంటే మీ మనస్సుకి ప్రసన్నత ఉండదు. అలాగే కాలముపై, నాకు శీతకాలం ఉంటే బాగుంటుందండి, వేసవకాలం నాకు నచ్చదు అన్నారు అనుకోండి, మీకు మనస్సుకి ప్రసాదము ఉండదు. అలాగే ఘటనలపై, నేను ఈ విధంగా అవ్వాలని కోరుకుంటున్నాను, అలా అయితేనే బాగుంటుంది అని కనుక మీరు ఫిక్స్ చేసి పెట్టుకుంటే మీకు మనస్సుకి ప్రసన్నత ఉండదు. కాబట్టి ఇవన్నిటినీ కూడా మీరు వైరాగ్యంతో సెటిల్ చేసుకుంటే మనస్సుకి ప్రసన్నత లభిస్తుంది. నెంబర్ వన్. టూ, స్వార్థము అభిమానము, ఈ రెండు ఉన్నంత వరకు మీ మనస్సుకి ప్రసన్నత ఉండదు. స్వార్థం లేకుండా జీవించడం ఎలాగా అనే ప్రశ్న మీరు వేయద్దు, ఆ ప్రశ్న తప్పది. జీవించడంలో మనం నిస్వార్థంగా జీవించాలి, ఇతరుల కోసం జీవించాలి, కుటుంబ సభ్యుల కోసం జీవించాలి, సమాజం కోసం జీవించాలి, ఇతరులకు సేవ చేయటం కోసం నేను ఈ దేహాన్ని, ఇంద్రియాలను, మనస్సును వినియోగించాలి అనుకోవాలి. కానీ స్వార్థం కోసం జీవిస్తూ ఉన్నంత కాలము, స్వార్థ చింతన ఉన్నంత వరకు మనస్సుకి ప్రసన్నత ఉండదు. అభిమానము అని ఒకటి ఉన్నది. అభిమానము అనే పదాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఎలాగంటే బాహ్యంలో ఉండే వస్తువుల ఎడల ఇవి నావి, అదే అభిమానం. మమకారమునకు అభిమానము అని పేరు. అలాగే వ్యక్తుల ఎడల వీడు నా వ్యక్తి, నా కొడుకు, నా భార్య, నా భర్త అనే ఆ విధంగా అభిమానం పెట్టుకుని ఉన్నట్లయితే, మమకారము పెట్టుకుని ఉంటే అప్పుడు కూడా మీకు మనస్సుకి ప్రసన్నత ఉండదు. ఆ తర్వాత ఈ కర్మను నేను చేశాను అనే కర్తృత్వ అభిమానం మీరు పెట్టుకుని ఉన్నట్లయితే మీ మనస్సుకి ప్రసన్నత ఉండదు. మీరయ్యేది నేనయ్యేది, దీన్ని ఇంత ఘనకార్యం నేను చేశాను అని ఏ క్షణంలో వీడు అనుకుంటాడో అదే క్షణంలో మనస్సు యొక్క ప్రసన్నత చెదిరిపోతుంది, ఘోరంగా చెడిపోతుంది. కాబట్టి ఆ రెండూ ఉండకూడదు, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, పరస్పర కలహించుకునే గ్రూప్స్ అండ్ పార్టీస్లో మీరు చేరకూడదు. ఇప్పుడు
నాస్తికులు ఆస్తికులు అని రెండు వర్గాలుగా విడిపోయి వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, అదే ఆ రెండు వర్గాలుగా విడిపోయారంటే తర్వాత ఏం చేస్తారండి? దెబ్బలాడుకుంటారు కదా. తర్వాత తెలంగాణవాదులు సమైక్యవాదులు అని రెండు వర్గాలుగా విడిపోయి ఇంకప్పుడు ఏం చేస్తారు? దెబ్బలాడుకుంటారు. పంజాబీలు మద్రాసీలు అని రెండు వర్గాలు ఫిక్స్ చేసి పెట్టుకున్నారనుకోండి, అప్పుడేం చేస్తారు? దెబ్బలాడుకుంటారు. రెండు వర్గాలుగా విడిపోయారు అంటే దెబ్బలాడుకోవడమే మిగులుతుంది, అందుకోసమే వర్గాలుగా తయారవుతారు. ఈ విషయాన్ని గుర్తించి ఇటువంటి కల్పితములైన వర్గముల యందు, పార్టీల యందు, పొలిటికల్ పార్టీ మీరు వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారనుకోండి, లేకపోతే కాంగ్రెస్ మనిషిని సపోర్ట్ చేస్తున్నారనుకోండి, మీకు మనస్సుకి శాంతి ప్రసన్నత ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు మీరు సపోర్ట్ చేసి పార్టీ నెగ్గొచ్చు, ఇంకోప్పుడు ఓడిపోవచ్చు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ నెగ్గిందనుకోండి, కాంగ్రెస్ని సపోర్ట్ చేసి వాడికి మంచి ఉల్లాసంగా ఉంటాడు, అప్పుడు ప్రసన్నత ఉండదు. ఇంకో ఎలక్షన్లో మీరు సపోర్ట్ చేసి పార్టీ తగ్గిందనుకోండి, మీకు ఉత్సాహం పోతుంది, అప్పుడు ప్రసన్నత ఉండదు. కాబట్టి ఈ పాలిటిక్స్ పార్టీ బాజీ నుంచి బయటపడిపోవాలి. ఈ వర్గాల కింద అవి దెబ్బలాడుకుంటూ ఉంటారు, దాని నుంచి కూడా బయటపడిపోవాలి. దాంట్లో మీరు ప్రవేశించకూడదు. చేస్తే అలా ప్రవేశిస్తే మీకు మనస్సుకి ప్రసన్నత అనేది దుర్ఘటమవుతుంది. అది మూడో పాయింట్. నాలుగవ పాయింట్, కొన్ని గుణములను మీరు కలిగి ఉండాలి. ఆ గుణాలని మీరు అలవర్చుకుంటే మీకు చక్కటి ప్రసన్నత నిర్మాణం అవుతుంది. ఒకటి దయా, దయ ఉండాలి. మనకంటే కొంచెం తక్కువ స్థితిలో ఉన్నవాడిని చూసి నిరాదరణ ఉండకూడదు, దయ ఉండాలి. ఇప్పుడు అతను కొంచెం కష్టపడుతున్నాడు అనుకోండి, ఏదో ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, అరే ఏ కోన్ కిస్కాహే అనే ధోరణి నిరాదరణ ఉండకూడదు, దయ కంపాషన్ ఉండాలి. మీకు కంపాషన్ ఉంటే మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. సాధారణంగా కంపాషన్ ఉండడం చాలా కఠినం, దాన్ని మీరు అలవరుచుకోవాలి. తర్వాత క్షమ అంటే సహనం ఉండాలి. శారీరకమైనటువంటి ఇబ్బందులు ఏవో వస్తూ ఉంటాయి, కొంచెం సహించటం నేర్చుకోవాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ క్లాస్ టికెట్ దొరకలేదనుకోండి, ప్రయాణమైనా మానేయాలి, లేకపోతే ప్రయాణం మానేయడం ఇష్టం లేదని సెకండ్ క్లాస్ టికెట్ కొనుక్కుని లోపల ప్రవేశిస్తారు. ప్రవేశిస్తే అదేదో ఫిష్ మార్కెట్లో ఉంటుంది ఆ కంపార్ట్మెంట్. దీంట్లో ఇది ఎక్కడ కర్మరా బాబోయ్, విజయవాడ దాకా నేను ఎక్కడ దీంట్లో ఉండను అని మీరు అలాగా ఇబ్బంది పడిపోతూ ఉంటే విజయవాడ దాకా కూడా మీ మనస్సు అశాంతిగానే ఉంటుంది. కానీ అదే క్షణంలో నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, దీనిని నేను ప్రేమగా సహించేస్తాను అని మీరు సహనశక్తిని ఉద్బుద్ధం చేసుకుని దానిని నిలబెట్టుకుంటే మీరు ఆ ప్రయాణం చేసేదంతా ప్రశాంతంగా చేయగలుగుతారు. కాబట్టి ఊరికే దృష్టాంతం చెప్పాను, జీవితంలో తలెత్తుతో ఉండే ఘటనల ఎడల సహనశక్తిని కలిగి ఉండాలి. అలాగే ఇతరుల యొక్క ప్రవర్తన ఒకప్పుడు మీకు నచ్చకపోయినా మీరు కొంచెం సహించటం అభ్యాసం చేస్తే మనస్సు యొక్క ప్రసన్నత చెడిపోకుండా ఉంటుంది. మూడవది ఔదార్యము, పెద్ద మనస్సు కలిగి ఉండాలండి. ఎప్పుడు పెటీ మైండెడ్నెస్ ఉండకూడదు. ఇప్పుడు పండు ఉందనుకోండి, ఆ పండు వైపు ఒకటి చూశాడు, రే ఈ పండుకేసి చూడకు, ఇది నేను తినడం కోసం పెట్టుకున్నాను, అలా ఉండకూడదు. పండు కోసం చూశాడు అనుకోండి, అన్న రండి తీసుకోండి అని ఇవ్వాలి. లేకపోతే చూడండి నాకు కూడా ఆకలిగా ఉంది, మీరు సగం తీసుకోండి, నేను సగం తీసుకోండి, అది కూడా ఔదార్యం కింద మనం పరిగణించవచ్చు. మొత్తానికి పెద్ద మనస్సు ఉండాలి, పెటీ మైండెడ్గా ఉండకూడదు. ఇప్పుడు ముగ్గురు కూర్చున్నారనుకోండి, నాలుగో ఆయన నిలబడ్డాడు అనుకోండి, ఆయన ఎవడో మనకి సంబంధం లేదు, అలా ఉండనే అని మీరు విశ్రాంతిగా కూర్చోవడం కాదు, మీరు కూడా కొంచెం సర్దుకుని అయ్యా కూర్చోండి అని ఆ మాత్రం ఔదార్యం ఉండాలి, అంత స్వార్థంగా ఉండకూడదు. కాబట్టి దయా, క్షమ, ఔదార్యము, ఈ గుణములను కనుక మీరు అలవర్చుకున్నట్లయితే మీ మనస్సు మోర్ ఆర్ లెస్ ప్రసన్నంగా ఉంటుంది. నాలుగవి. ఐదు, ప్రాణి మాత్రస్య హితచింతనం. మీ ఎదురుగా ఒక ప్రాణి, అంటే మనిషి కావచ్చు, పశువు కావచ్చు, పక్షి కావచ్చు, ఆఖరికి చెట్టే కావచ్చు, దానికి హితమును మీరు భావన చేయాలి. చిట్టైనా సరే హితమును భావన చేయాలి. ఉదాహరణకి
నేను ఒకసారి ఫుట్పాత్లో వెళ్తుంటే ఓ చెట్టు కొమ్మ అటు వంగింది. ఈ ప్రతివాడు సైకిల్ మీద వెళ్ళేవాడు, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడు ఆ కొమ్మ దగ్గర వచ్చేవాడికి దాని అలా విసురుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు. నేనేం చేశానంటే చూసి ఓ చిన్న తాడు ముక్క తీసుకుని ఆ కొమ్మని జాగ్రత్తగా దాని రాను దగ్గరికి కట్టేసి వెళ్ళిపోయాను. ఎందుకు అలా చేశానంటే పాపం చెట్టు, దాన్ని వీళ్ళు హింస పెడుతున్నారు, దానికి సుఖంగా అది ఉండాలి. ఈ ట్రాఫిక్లో పడేది కొమ్మ విరిగైపోతుంది కూడా, అలా ఎందుకు అవ్వాలి అని నాకు అనిపించి అలా చేశాను. ఊరికే దృష్టాంతంగా చెప్పాను, నేను ఏదో చేశానని కాదు. ఊరికే దృష్టాంతం అలా ఉంటుంది, నేను అన్నా మీరన్నా వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడేది కాదు కదా. అలాగూ అంత సెన్సిటివ్గా, దట్ కైండ్ ఆఫ్ ఎ సెన్సిటివిటీ ఉండాలి. ఆ హితమును చింతించాలి, వాటి వాళ్ళకి హితమేది. ఇప్పుడు మీ ముందుకు ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, అతని హితమును మనం భావన చేయాలి. అంతేగానే అరే బాబా వీడు తలపోటు మనిషిరా అని నిరాదరణ చేయకూడదు. లేకపోతే అతనిలో ఏదైనా బలహీనత ఉన్నట్లయితే దానిని ఉటంకించి మీరు గొప్పగా ఫీల్ అయిపోయి వాడిని తక్కువ చేసేటువంటి ప్రయత్నము అన్నడూ చేయకూడదు. అలా చాలా తప్పదు. ప్రతి ప్రాణి యొక్క హితమును మనం చింతన చేయాలి. ఒకప్పుడు మీరు హితాన్ని చేయలేకపోవచ్చు, మీ పరిధిలో లేదు, మీరు ఆ పరిస్థితిని చూసి అయ్యో అనుకోవడం తప్ప మీరేం చేయలేకపోవచ్చు. కానీ హితమునైతే చింతన చేయాలి. ఆ వీడికి బాగా అయిందిలే అని మాత్రం అనుకోకూడదు. ప్రాణి మాత్రస్య హితచింతనం. సో దానివలన మీకు తప్పనిసరిగా మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. శంకర భగవత్పాదులు వేదాంత సిద్ధాంత సార సంగ్రహ అనే ఒక ప్రకరణ గ్రంథాన్ని రచించినారు. దాంట్లో ఓ శ్లోకం చెప్పారు, అది ఈ సందర్భానికి అనుకూలంగా ఉంటుందని అనిపించి నేను చెప్తున్నాను మీకు. మనస్సు ప్రసన్నంగా ఇటువంటి వాడికి మనస్సు ప్రసన్నంగా ఉంటుంది అని చెప్పారు. పైగా స లభత ఇవ శీఘ్రం సాధు చిత్త ప్రసాదం. అటువంటి వ్యక్తి చాలా తొందరగా ఒక మనస్సు యొక్క ప్రసన్నతను పొందుతాడు. తర్వాత ఆ మనస్సు యొక్క ప్రసన్నత చెడిపోకుండా దృఢంగా ఉంటుంది కూడా. సాధు అంటే మంచి గుడ్ లెవెల్కి చెందిన, మంచి స్థాయికి చెందినటువంటి చిత్తము యొక్క ప్రసన్నతను అటువంటి వ్యక్తి పొంది తీరును. అది కూడా చాలా తొందరగా పొందుతాడు. ఎవరా వ్యక్తి అంటే హిత పరిమిత భోజీ, భోజనంతో మొదలవుతుంది. ఆఖరికి మీరు మనస్సు ప్రసన్నంగా ఉండాలన్నా భోజనం దగ్గర ప్రారంభమవుతుంది. మీకు ఈ విషయం మీకు మనవి చేస్తున్నాను, మనం తినే ఆహారంలో ఉండే సూక్ష్మభాగము మనస్సుగా పరిణామాన్ని చెందుతుంది. కనుక మీరు వాట్ ఎ మ్యాన్ ఈట్స్ దట్ ఈజ్ వాట్ హీ బికమ్స్ అని ఇంగ్లీష్లో ఒక సామెత కూడా కలదు, ఎ మ్యాన్ ఈజ్ వాట్ హీ ఈట్స్ అని. ఆ మనిషి వాడు తినే దాన్ని బట్టి వాడి స్వభావం నిర్మాణమవుతుంది. కొంతమంది ఈ పశువు యొక్క ఒక అంగాన్ని ఇలా పట్టుకుని ఆ కొమ్ములాగా ఆ ఎముకను ఇలా పట్టుకుని అలా చేత్తో పట్టుకుని చెప్పండి ఏమిటి అంతా బాగున్నారా అని ఇలా కొరుకుతూ ఉంటాడు. కబుర్లు చెప్తా డిన్నర్ అన్నమాట, ఇలా కొరుకుతాడు, ఓ కొరుకు కొరుకుతాడు, కొరికి మళ్ళీ ఇలా పట్టుకుంటాడు. చెప్పండి మీ పిల్లలు అందరూ బాగున్నారా అని మళ్ళీ కబుర్లు చెప్తా అది నవ్వులుతూ ఉంటాడు, మళ్ళీ కొరుకుతూ ఉంటాడు. ఎప్పుడైనా చూశారా అటువంటిది? అటువంటి మనిషి పైకి ఎంత భేషజాన్ని చూపించినా సహజంగా అవసరమైతే చాలా క్రూరంగా ఉంటాడు, అవసరమైతే ఎదరవాడిని కొట్టించడానికి కూడా వెనుకాడు. ఆ క్రూరత్వం వచ్చేస్తుంది, ఆ లక్షణం క్రూరంగా ఉంటే కానీ ఆ పని చేయలేడుగా. కాబట్టి ఎ మ్యాన్ ఈజ్ వాట్ హీ ఈట్స్. తర్వాత అధికమైన భోజనం చేస్తే మనస్సు తమో గుణంలోకి వెళ్ళిపోతుంది తప్ప ప్రసన్నంగా ఉండదు. ప్రసన్నత అంటే సత్వగుణ లక్షణం అది. కాబట్టి హితమైన భోజనము అంటే ఆరోగ్య దృష్ట్యా సాత్వికమైనటువంటి ఆహారమును పరిమితముగా తినాలి. టాపిక్ అయింది హితపరిమిత భోజీ, అది మనఃప్రసన్నతకి ఒక లక్షణం. నిత్యం ఏకాంత సేవి, ప్రతిదినము ఏకాంతంగా ఉండడాన్ని అభ్యాసం చేయాలి. ఏకాంతము ఫౌండేషను. ఎవరైనా వస్తారు, కలుస్తాం, మాట్లాడతాం, పంపిస్తూ ఉంటాం, అవి దే హ్యాపెన్, అలా అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం మటుకు ఫండమెంటల్గా ఏకాంతంగా
మౌనంగా ఉండడాన్ని మీరు కనుక ఒక జీవిత శైలి, జీవించే పద్ధతి అలా పెట్టుకున్నట్లయితే మీ మనస్సుకి ప్రసన్నత తప్పక శీఘ్రంగా లభిస్తుంది. సకృదుచిత హితోక్తి. మీరు ఏదైనా పలుకు పలికారనుకోండి, ఆ పలుకు మీ మనస్సు యొక్క ప్రసన్నతని లేదా ఆందోళనని నిర్ధారిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒకళ్ళు కనపడ్డారనుకోండి, ఏమా బుద్ధి లేదా ఎలా చేస్తావేటి అన్నారనుకోండి, అతను ఎలాగో ఆందోళన పడతాడు, అవమానాన్ని ఫీల్ అవుతాడు, దుఃఖాన్ని పొందుతాడు. అది అక్కడితో ఆగదు, మీ మనస్సుకి చాలా ఎక్కువ ఆందోళనను కలిగిస్తుంది. ఎందుకంటే మీరు ఎదటివాడికి ఏది కలిగిస్తే అది మీకు కలిగిస్తుంది. కాబట్టి వాడి మనస్సుకు కష్టం కలిగి ఇట్లా నొచ్చుకుని ఇట్లా మీరు మాట్లాడారు కాబట్టి మీ మనస్సు ఏం ప్రసన్నంగా ఉండదు, మీ మనస్సు కూడా చాలా ఆందోళనను చెందుతుంది. కాబట్టి అలా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఉచితమైన పలుకులే పలకాలి, హితకరమైన పలుకే పలకాలి. మనస్సు నొచ్చుకునిట్లా పలుకునేకూడదు. తర్వాత ఏదైనా మీరు చెప్తే ఒకేసారి చెప్పాలి, సకృత్ ఒకేసారి చెప్పాలి. ఊరికే పిండి రుబ్బినట్టుగా రుబ్బుతూ ఉండకూడదు, ఇదో ఒకేసారి చెప్పాలి. ఇప్పుడు బ్రహ్మచారిని అనుకోండి, ఏమో ఏదో సలహా అడిగాడు అనుకోండి, చూడు నువ్వు వ్యాకరణం బాగా చదువు, సంస్కృత సాహిత్యం కూడా బాగా చదువు, నీకు అది ఉపయోగపడుతుంది అంటే మరి వేదాంతం మాట ఏమిటంటాడు, సంస్కృతం చదవాయా అంటే వేదాంతం అంటాడు, వేదాంతం చదవమంటే మరి నాకు సంస్కృతం రావద్దా అంటాడు. బ్రహ్మచారి అంటే అలాగే ఉంటాడు, శతమర్కట. అంచేతం చూడు, నేను నీకు చెప్పే కదా, నువ్వు వేదాంతం గురించి నువ్వు అల్లరి పెట్టకు, కంగారు పెట్టకో, ముందు సంస్కృత భాష సాహిత్యము వ్యాకరణము దానిని దృఢంగా చదువు. కుర్రాడివి వేదాంతానికి కంగారే ఉంది, ఒక రెండు మూడేళ్ళు అయిన తర్వాత చదువుతూ కానీ ముందు ఫౌండేషన్ బాగా వేయి అని చెప్పాడు. అంతే వదిలేడు. ఇంకా అక్కడి నుంచి మొన్నాడు కనపడిన వెంటనే సంస్కృతం చదవమని చెప్పాను గుర్తుందా అని అలాగే సాగతీయకూడదు, ఒకేసారి చెప్పాలి సకృతం. ఇది ఒక వీక్నెస్, చెప్పిందే చెప్పాలని. పాఠం చెప్పేప్పుడు పర్వాలేదేమో కానీ మామూలుగా చేదస్తంగా చెప్పకూడదు.